ప్రియమైన దేవుని పిల్లలారా, ఇంత సాహసోపేతమైన కార్యక్రమాలు క్రైస్తవుల మధ్య కాదు, ప్రపంచ ప్రజల మధ్య మేము ఈ జైత్ర యాత్ర కొనసాగిస్తున్నాం. ఒక చోట ఒక ప్రాంతం అని కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ ద్వారా జైశాలి డాట్ టీవీ ఇంటర్నెట్ టెలివిజన్, ద వరల్డ్ ఫస్ట్ టెలివిజన్ ఇన్ ద క్రిస్టియన్ వరల్డ్, ప్రపంచమంతా ఈ విషయాలను మేము చెప్తున్నాం. ఏమండి మీరు ఇంత కఠినంగా మాట్లాడుతున్నారు, మరి ఎవరు ఏమి అనటం లేదా అనరండి. ఎందుకంటే నన్ను ఎదిరించటానికి వాళ్ళకు చాలా సబ్జెక్టు తెలియాలండి. నన్ను ఎదిరించటానికి వాళ్ళకు చాలా సబ్జెక్టు తెలియాలి. అది తెలియక వాళ్ళు చేస్తున్న తప్పులు తెలుసుకొని ఓడిపోయి నిశ్శబ్దంగా ఉన్నారే తప్ప, మీడియా వాళ్ళు రాకుండా ఉంటారు అంటే మీరు ఎలా నమ్ముతారండి? ప్రతి చోట మీడియా వాళ్ళు వస్తున్నారు. ఇవి కొత్తగూడెం కూడా మీడియా వాళ్ళు ఉంటారు. ఇక్కడ ఏదైనా చిన్న రేపు జరిగితే తెల్లారేసరికి మీకు వచ్చేస్తుంది న్యూస్లో. ఏమండి ఇదిగోండి, ఇప్పుడే ఒక న్యూస్ ఇచ్చారు పిల్లలు తీసుకొచ్చి, నాకు వచ్చిన పేపరు. ఏమండి కొత్తగూడెం మీదే ఇది, క్రైమ్. అతడు సినిమాలోని బ్యాంకు దోపిడీ చేసే సన్నివేశాలను చూసిన స్ఫూర్తితో ఓ దొంగ బ్యాంకు దోపిడీకి యత్నించి సీసీ కెమెరాకి చిక్కి చివరకు కటకటాల పాలయ్యాడు అని అతని గురించి, అతన ఆ దొంగతనానికి ఎలా వెళ్ళాడో అదంతా చెబుతూ చూడండి. లాస్ట్ బిట్ చదువుతాను. చోరీ జరిగిన 24 గంటల్లో నిందితుడిని పట్టుకోవటంలో శ్రీ అశోక్ కుమార్, ఎస్ఐ వేణుచంద్రతో పాటు పోలీస్ సిబ్బంది కృషిని డిఎస్పి అభినందించారు. నేరాలు ఘోరాలు, అతడు మనీ మనీ లాంటి సినిమాలు చూసి తాను అదే స్టైల్లో దొంగతనం చేయాలని చూసి పోలీసులకు పట్టుబడ్డాడు. ఇది ఇది అబద్ధమైతే మీ ఊరు న్యూసేనండి, ఇది ఇది మీ ఊరు న్యూసే. మరి మరి మన న్యూస్ ఎందుకు రాలేదు మా ఈవేళ పేపర్లోనూ? ఇది 3వ రోజు కదండి న్యూస్ మీడియాను సవాల్ చేశాను కదా, మరి మన న్యూస్ ఎందుకు రాలేదు? ఏమండి ఆలోచించారా మీరు? మన న్యూస్ వేస్తే అయిపోతాడు వాడు. కారణం ఏంటంటే తప్పు వాడిదే కనుక వాడి న్యూస్ వాడెందుకు రాసుకుంటాడు? మీకు అర్థమైందా? తప్పు వాడిదే, న్యూస్ వాడిదే తప్పు, మీడియా వాడిదే తప్పు. తప్పు వాడిదే అయినప్పుడు మనని వాడి న్యూస్ వాడు వేసుకుంటాడని మీరు ఎలా అనుకుంటారు? ఇప్పుడు మీరు చూశారు నోస్ట్రడామస్ని ఆకాశానికి ఎత్తేశారు. మీరు చదువుకున్నారు కదా, జాగ్రత్తగా ఆలోచించండి. నోస్ట్రడామస్ని ఆకాశానికి ఎత్తేశారు, ఎత్తేశారండి, మంచిదే చూద్దాం. డబ్ల్యూసీ టవర్స్ కోలక ముందు భవిష్యత్తు చెబితే అవి కూలిపోతాయని, అమెరికాలోని డబ్ల్యూటీసీ టవర్స్ కూలిపోతాయని నోస్ట్రడామస్ చెప్పాడని ఇప్పుడు చూసారా? ఎన్టీవీ వాగింది, వాగిందా? ఎన్టీవీ వాగింది, ఈటీవీ 2 వాగింది, ఐ న్యూస్ వాగింది, ఏమండి టీవీ 9, వీళ్ళందరికంటే ఎక్కువ వాగుతాడు. వీళ్ళందరూ వాగారు. ఈ క్లిప్పింగ్స్ అన్నీ మా దగ్గర ఉన్నాయండి. ఎందుకంటే రేపు పొద్దున్న వీళ్ళు ఏమైనా మా మీదకి లీగల్గా వస్తే లోపల వేసేయటానికి రెడీ చేశారు అన్నీ. మీకు అర్థమైందా? టోటల్గా స్టూడియోను ముయించేయటానికి, గవర్నమెంట్ నుంచి స్టూడియోను ముయించే కార్యక్రమాలన్నీ సన్నద్ధం చేశాం. అది వాళ్ళకి తెలుసు. ఏమండి టీవీ 9 వాడు, టీవీ 9 గారు అనమంటారేంటి? ఎవరికైనా బాధ కలుగుతుందా? బాధ కలిగినలో చేయొద్దండి. టీవీ 9 గారు అనండి, శ్రీశ్రీ అనండి, అని ఎవరైనా మాట్లాడకండి. ప్రసంగం అయిపోయిందని తెలియ బయట మాట్లాడుకోకూడదు. అలాగా మర్యాద లేని వాళ్ళని అలాగే ప్రస్తావించాలి.
అంతకంత మర్యాదలైన వాళ్ళు వాళ్ళు యేసుక్రీస్తుని గురించిన తప్పుడు ప్రచారాలు చేస్తున్న వాళ్ళ కళ్ళకి దండం పెట్టమంటారన్నాను. మీరెవరూ చేయలేకపోయారు యుద్ధం, నన్నైనా చేయనివ్వండి, నా వెనకుండమని మిమ్మల్ని అడగను. మీరు వచ్చినా నాకే ప్రమాదం, మీ చోట మీరే ఉండండి, యుద్ధం నేను చేసుకుంటాను. నా దేవుడి కోసం నేను యుద్ధం చేయాలి కదా, నాకు పరలోకం కావాలి, పాతాళానికి పోవడం నాకు ఇష్టం లేదు, ఈ తరంలో దేవుని ఇష్టాన్ని నేను నెరవేర్చాలి. ఓకేనాయనా? వెరీ గుడ్. ఇప్పుడు ఈ టీవీ నైన్ని చాలా దారుణంగా మాట్లాడానండి, టీవీ నైన్ గురించి చాలా దారుణంగా మాట్లాడాను. అది అక్కడ సీడీలు ఉంటాయి, వీసీడీ తీసుకోండి, అది మీరు తీసుకోండి, అది ఎంత బాగుంటుందో మీరే చూద్దరు. కానీ ఎంత రఫ్గా మాట్లాడానో మీరు చూడాలండి. అయినా వాళ్ళకి రోషం రాలేదు, రోషం ఎంతవరకు టీవీ మీడియాకు రాలేదు కనుక ఆడంగులు అన్నాను వాళ్ళని. రాత్రి ఎంత కఠినంగా మాట్లాడుతున్నాం మేము, ఎందుకండి మమ్మల్ని ఇలాగ అంటున్నారు, మేమేం తప్పు చేశాం అని ఎవరైనా వచ్చారా? వచ్చారు ఎవరైనా? ఎవరు రాలేదు. ఎందుకు భయం? భయం ఎక్కడ ఏమైనా చిన్న జరిగితే తెర మీదకి ఎక్కించేస్తారే. ఏమండి, ఒక సన్నివేశం ఎంతో చెప్తానండి. మీరు తాగే చల్లని పానీయాలు, కూల్ డ్రింక్స్, థమ్సప్, కోకోకోలా ఇలాంటి ఉన్నాయి కదండి, శీతల పానీయాలు, అదే కూల్ డ్రింక్స్, అందులో పురుగుల మందులు ఉన్నాయని న్యూస్ ఇచ్చారండి 3 ఏళ్ల క్రితం. మీరు తాగిన పానీయాల్లో పురుగుల మందులు ఉన్నాయని టీవీ 9 వాళ్ళు చెప్పారండి. కొన్ని రోజుల తర్వాత థమ్సప్ని తీసుకొచ్చి ఒక సినిమా యాక్టర్ చేతికిచ్చి కార్కుని దాని మీద ఉన్న మూతనే ఇలా బటన్ వెళ్తే టప్పని కొట్టి తాగడానికి దమ్ముందా అని అనిపించారండి. తాగితే చచ్చిపోతారని ముందు చెప్పాడు, తాగితే చచ్చిపోతారన్నాడు ఈ పెద్ద మనిషి. తాగితే చచ్చిపోతారని అన్నవాడు తాగడానికి దమ్ముందా అని అనొచ్చా అండి? బెటర్ సొసైటీ అని రాస్తాడు మళ్ళా. వీళ్ళేదో సొసైటీకి దేశోద్ధారకులు, ఏదో మనల్ని ఏదో గొప్పవాళ్ళగా చేయడానికి, సొసైటీని సరిదిద్దడానికి మేము ఉన్నాం అనుకొని వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, ఎంత తీపిగా మాట్లాడతారు చూసారా? ఇలాంటి ఆర్టికల్స్ అన్ని క్లిప్స్ చేసి దాసి ఉంచామండి. వీళ్ళు కానీ ఏమైనా తొందరపడి అడుగు వేశారా చుట్టుకుపోతారు వీళ్ళు. ఎందుకంటే వీళ్ళు వ్యాపారస్తులు, వీళ్ళు వీళ్ళు ఏదో మహాత్ములు అనుకోకండి, మీడియా వాళ్ళని, వీళ్ళు ఏదో గొప్పవాళ్ళు, అందరి తప్పుల్ని బయట పెడుతున్నారు, వీళ్ళు ఏదో సర్వోత్తములు అనుకోకండి, వాళ్ళలో జరుగుతున్న ఘోరాలు ఎక్కడా జరగవండి. వీళ్ళు ఎంత భయంకరులు అంటే మీకు చెప్తున్నాను. సపోజ్ వీళ్ళు వెళ్ళని ప్రాంతంలో ఏదైనా మారుమూల, ఏదో ఇంకెక్కడైనా ఘోరం జరుగుతుంది అనుకోండి, వీడు స్టూడియోలో పక్క గదిలో ఉండి మాట్లాడుతుంటాడు, ఆ రవి అక్కడ పరిస్థితి ఎలాగుందని అడుగుతాడు. అవును సాయి, అక్కడ పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయంటే మనం అనుకుంటాం, మాకు వీడు అక్కడ ఉన్నాడు కదా అనుకుంటాం, వీడు స్టూడియోలో ఇంకో గదిలో ఉన్నాడు. ఇలాంటి మాయలు, కపట వేషాలు వేస్తున్నారు ఈ మీడియా వాళ్ళు. మరలా ఇంకోటి చెప్తానండి, నవంబర్ నెలలో డిసెంబర్ నెలలో వాళ్ళు, ఈరోజు బొంబాయిపై దాడులు చేశారు, నవంబరే కదా, నవంబర్ 26 ఏమండి, ఆ రోజు వీళ్ళు చేసిన తప్పు మీడియాకి చెప్పానండి. ఏంటో చెప్పమంటారా? మన ఇంపార్టెంట్ ఇండియన్ ఆఫీసర్స్, నేవీ కానివ్వండి, ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్స్ కానివ్వండి, కింద ఉన్నటువంటి మరి పోలీసు కమాండోస్ ఆఫీసర్స్ కానివ్వండి, ఐపీఎస్ వాళ్ళు, వీళ్ళు ఆ బొంబాయి తాజ్ హోటల్ కాలిపోతున్నప్పుడు పాపం వీళ్ళందరూ కారుల మీద రావడం, దిగటం, ఇకపోతే వీళ్ళు ఎక్స్క్లూజివ్స్ అనే పేరుతో వీళ్ళు కెమెరాలు పట్టుకుని వెళ్ళి, ఈయన పలానా, ఈయన ఇక్కడ ఉన్నాడు, పలానా ఆఫీసర్, ఆయన కూడా రంగప్రవే, వీళ్ళు పెద్ద చెప్పడం అలవాటు కదండి, ఒకటికి రెండెంతలు చెప్పడం గొప్పలుగా. అదిగో ఇప్పుడు ఒక పోలీస్ ఆఫీసర్, బొంబాయి పోలీసు స్పెషల్ కమాండ్ ఆఫీసర్ పలానా ఆయన ఇదిగో వచ్చేసాడు, ఆయన కూడా వచ్చాడు ఇప్పుడు చూడడానికి. ఇలాగ అనగానే ఈ నెట్వర్క్ కదండి ఇది, ప్రతి టీవీలో, ఇండియా అంతా టీవీల్లో వచ్చేస్తున్నాయి ఇవి. ఇది శత్రువులు, ఉగ్రవాద సంస్థ వాళ్ళు ఈ క్లిప్ను ఎప్పుడైతే వాళ్ళు న్యూస్లో చూశారో, ఏంటిది లైవ్ అంటున్నారు దీన్ని.
బొంబాయి లో ఆ తాజ్ హోటల్ కాలుతుంటే అది లైవ్ అన్నాడు దాన్ని ప్రత్యక్ష ప్రసారం ఇప్పుడు మన నెట్ ఎలాగైతే ప్రపంచం అంతా ప్రత్యక్ష ప్రసారం అవుతుందో అలాగే ప్రత్యక్ష ప్రసారం అనగానే ఈ విషయాలు తెలిసిన నెట్ నుంచి వాడు ఏం చేశాడంటే మొత్తం తీసుకొని బొంబాయి హోటల్లో ఉన్న ఉగ్రవాదులకు ఇంటిమేషన్ ఇచ్చారు పలానా అదిగో ఆ బట్టతల ఆయన ఎర్రగా కనబడుతున్నాడు కొంచెం ఎత్తుగా ఉన్నాడు కేసీఆర్ ప్రపాలమని కొట్టేశారు అలాగా ఆఫీసర్లు అందరూ చచ్చిపోయారండి ఇది ఎవరి వల్ల జరిగింది చెప్పండి ఇది ఎవరి వల్ల జరిగింది చెప్పండి మీరు ఆలోచించండి ప్రభుత్వం కూడా తప్పు చేసింది ముఖ్యమంత్రి అందుకే రాజీనామా చేయాలని గొడవ చేశారు మహారాష్ట్ర ముఖ్యమంత్రి నేనేం ఆర్డినరీ విషయాలు మాట్లాడటం లేదు చిన్న చిన్న కొత్తగూడెంలోనో లేకపోతే పాలవంచలో జరిగిన సంగతులు ఇవే పెద్ద విశేషాలుగా నేను చెప్పటం లేదు వెస్టర్న్ నేవల్ కమాండర్ పేరు పొందినటువంటి మహానగరంలో జరుగుతున్న ఘోరకలి జరిగిపోయిన ఘోరకలిది ఇది జరగటానికి కారణం మీడియా కాదంటారా మీడియా వాళ్ళు చచ్చిపోయి మీడియా వాళ్ళ వల్ల కదా చనిపోయారు వాళ్ళంతా వీళ్ళు ఇక్కడ ఎక్కడెక్కడ ఉన్నారో చెప్పేస్తున్నారు బొమ్మ చూపించేస్తున్నారు లోపల ఉన్నటువంటి ఉగ్రవాదాలు కరెక్ట్గా చూసి వాళ్ళకి వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి కరెక్ట్గా సూట్ చేసి పడేశారండి దేవుని పిల్లలారా ఒక క్రైస్తవునిగా జరుగుతున్న ఈ ఘోర కల్లిని ఏదో విదేశీ మతాన్ని బోధించే మత బోధకుడుగా నేను ఉండనండి నాకు ఇష్టం లేదు అది ఇది మహాజ్ఞానం కనుక ఆచితూచి అడుగెయ్యాలి అని మీడియాలో నేను చెప్పటానికి కానీ ప్రజలకు చెప్పటానికి కానీ బహిరంగ సభలో చెప్పటానికి కానీ నేను ఇష్టపడతాను మనం మారాలి వ్యవస్థ మారాలి ఇది బెటర్ సొసైటీ అండి ఇలా చేసేది బెటర్ సొసైటీ అని చెప్పండి ఇక నోస్ట్రాడామస్ అని చూపించారు ఎప్పుడూ వాడు బతుకున్నప్పుడు డబ్ల్యూసీ టవర్స్ కూలిపోతాయని చెప్పినప్పుడు ఆ సంగతి ఈ జ్యోతిష శాస్త్ర పండితులు ఆ నోస్ట్రాడామస్ గారి దగ్గర కుక్క పిల్లల్లా ఉన్నారు కదా వాడి పేరు చెప్పుకొని బతుకుతున్న జ్యోతిష పండితులు ఏమండి ఈ నోస్ట్రాడామస్ని ఏమన్నారు జ్యోతిష పితామహుడు అంటే వీరి ఇప్పుడున్న జ్యోతిష్యులందరికీ బాబాడు మరి ఆడ పిల్లలు ఉన్నారు కదా కుమార మహులు తనయు మహిములు ఉన్నారు కదా మహములు ఈ మహులు ఏం చేశారు ఒక్క మాట బుష్గాడితే చెప్తే చాలండి నోస్ట్రాడామస్ గారు చెప్పారు డబ్ల్యూసీ టవర్స్ కూలిపోతాయి మీరు ఎందుకైనా మంచిది ఎలక్ట్గా ఉండండి ఎందుకంటే నోస్ట్రాడామస్ గారు చాలా భవిష్యత్తు చెప్పారు గొప్ప గొప్ప విషయాలు చెప్పేశారు మరి ఇది ఒక గొప్ప విషయం అమెరికా ఆ న్యూ వరల్డ్ ట్రేడ్ సెంటర్స్ రెండింటిని కొట్టేస్తారు ఎందుకైనా మంచిది కూలిపోతాయి అని జ్యోతిష్ శాస్త్రంలో ఉంది కనుక మీరు జాగ్రత్త పెట్టుకోండి అని ఒక మాట అమెరికాకి చెబితే చాలండి టవర్స్ కూలవండి ఏ ఛానల్లోనైనా చెప్పాడండి ఎవడైనా ఈ మాట నేను అడుగుతున్నానండి ఖచ్చితంగా అడుగుతున్నాను ఒక్కడు చెప్పలేదు కదా కూలిపోయిన తర్వాత నేను చెప్పాను కుమ్మయ్యలండి అలాంటి వాడిని అలాంటి వాళ్ళు ఈ డెట్టి న్యూస్ మీడియా వాళ్ళు ఏమండి ఇప్పుడు జాన్సన్ గారు చెప్పారు కదా వాళ్ళేం వాళ్ళకి సిగ్గుంటుందంట జ్యోతిష్ పండితులకి రాజశేఖర రెడ్డి బతికే ఉన్నారు చావలేదు ఆయన హస్తరేఖలు కాదురా ఎవరు దరిద్రుడా చెయ్యి ఇలా మడతెడితే ఎక్కడ మడత పడుతుందో అక్కడ గీత పడుతుందిరా గుడ్డి విధవా ఇది తెలీదా హస్త సాముద్రికం ఈ దరిద్రపు మాటలు ఉపయోగించటం వల్ల ఇదేదో గొప్పదగా అనుకుంటానండి చేతి చూడు ఎక్కడ చెయ్యి ఎక్కడ మడతల పడుతుంటుందో అక్కడ గీత పడుతుంది కాగితాన్ని మడతెడితే మడత పడతా నాలుగు మడతలెడితే నాలుగు మడత పడ ఇలా గట్టిగా నలిపేసావు అనుకో అన్నీ మడతలే ఈ మడతల మీద ఏదైనా భవిష్యత్తు ఉందా కాగితం భవిష్యత్తు ఏమైనా ఉంటుంది అట్టి కమ్మ కట్టేయాలండి ఇలా దరిద్రులందరినని ఇంత కఠినంగా నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే బాగా వినాలి బైబిల్ తీయండి యెషయా గ్రంథం 47:13 47:13 కాలు మీద కూడా ఉంటాయి ఎవడైనా కాలు చూసి చెప్తాడు జాతకం అరికాళ్ళ మీద చూడండి ఎన్ని మడతలు ఉంటాయో అరికాళ్ళ మీద ఉంటాయి నొసట మీద నొసట గీతలు అంటాడు కడుపు మీదకి మళ్ళీ శాస్త్రం లేదు ముసలైపోతే ఒళ్ళంతా ముడతలే ఈ రేఖలకి ఏమైనా జ్యోతిష్ శాస్త్రం ఉందా దరిద్రులండి ఇలాంటి వాళ్ళు అందరూ డబ్బు చేసుకోవడానికి
మీ 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 అమాయకత్వాన్నండి వాళ్ళు దోచుకుంటున్నారు, డబ్బు చేసుకుంటారండి వాళ్ళంతా. క్రీస్తుపూర్వం 700 సంవత్సరాల కాలం అనగా నేటికి 2709 సంవత్సరాల క్రితం 2009 ఈవేళ ఏమండి 2009 ఇది క్రీస్తుపూర్వం 700 సుమారు కాలంలో ప్రవక్తల్లో పెద్దవాడైన పెద్ద ప్రవక్త అయిన యెషయా గారు 47వ అధ్యాయంలో 13వ వచనం దేవుడు ఏమని రాయి దేవుడు ఏమని వ్రాయించాడో చూడండి, నీ విస్తారమైన యోచనల వలన నీవు అలసియున్నావు. మిమ్మల్ని అంటున్నాడు మనల్ని, నాన్నా నువ్వు ఎక్కువ ఆలోచిస్తున్నావు, మీకోసం మీరు ఆలోచించవద్దు, మీ గురించి మీరు చింతించకండి, మీ చింత అవ్వద్దు నా మీద వేయండి అని నేను అంటున్నాను. కానీ మీరు నా మాట వింటున్నారా? మీరు నా మాట వినరు. మీరు విస్తారంగా ఆలోచనలో పడ్డారు. ఇది చూసిన జ్యోతిష్కులు నక్షత్ర సూచకులు మాసచర్య చెప్పువారు. ఇందులో 3 కేటగిరీస్ ఉన్నాయండి. ఇక్కడ నేను చెప్తున్నది కదండి, ఇది బైబిల్లో ఉంది, ఇది బైబిల్లో ఉంది. చంద్రబాబు నాయుడు గారు కూడా తెలుగు అప్పుడు పరిపాలించేటప్పుడు మన రాష్ట్రాన్ని జ్యోతిష్య యూనివర్సిటీని కట్టించేద్దామని తెగగెంతాడు, తప్పని దించేశారు కిందకి. మీకు అర్థమైందా? ఈయన కూడా ఒక జ్యోతిష్ శాస్త్ర విశ్వవిద్యాలయాన్ని కట్టేద్దాం అనుకున్నాడు, ఎందుకంటే మనల్ని తినేటానికి. ఇప్పుడు ఉన్న వాళ్ళే తినేస్తున్నారు ఈ జ్యోతిష్కులు అందరూ మనల్ని. ఇప్పుడు ఒకడు బట్టలు ఒకడు ఆడి కొట్లో బట్టలు చల్లాలన్నా, ఆడి కొట్లో బంగారు నగలు చల్లాలన్నా, వాడు కొట్లో ఉన్నటువంటి ఆ రాళ్ళు రంగురాళ్ళు చల్లాలన్నా, మరి జ్యోతిష్ శాస్త్రం చెప్తున్నారు అక్కడ జాన్సన్ గారు చెప్పినట్టు. ఏమండి ఇందులో జ్యోతిష్యులు, ఈ జ్యోతిష్యుల్లో స్పెషల్ క్యాడర్ నక్షత్ర సూచకులు అంటే స్టార్స్, ఆకాశంలో స్టార్స్ చూస్తారు. స్టార్స్ చూడగానే కొన్ని స్టార్లు అట్ట సింహంలా కనబడుతున్నాయట ఈడికే, కొన్ని స్టార్లు త్రాసు చూసా తూనికలాగా, కొన్ని త్రాసులు చేపలా, కొన్ని నక్షత్రాలు అంటే చేపల్లా కనబడుతున్నాయట, కొన్ని నక్షత్రాలు తేలు, కొన్ని నక్షత్రాలు కన్యగా కనిపించేట, ఒకటేం గొర్రుపోతట, ఒకటేం బాణం అట ధనుస్సు. నక్షత్ర సూచకులు అని చెప్పండి, అందులో చూడండి మీ బైబిల్ చూడండి ఎవడండి అక్కడ మనము మేఘాలు వచ్చినప్పుడు చూడండి, ఒకటి ఏనుగులోకి కనబడుతుంది, ఒకటి లేడిలోకి కనబడుతుంది, ఒకటి మన మొక్క అందులో ఉంటుంది. మేఘాలు వస్తే చూసారు గుంపులు గుంపులుగా, ఏమంటే తెల్లటి మేఘాలు వచ్చినప్పుడు చూడండి ఒకటి క్రిస్మస్ తాతలో కనబడతాడు. మన ఆవిడ కానీ అప్పటికే చచ్చిపోతే మన ఆవిడ మేఘాల్లో కనబడుతుంది. మనం ప్రేమించిన ప్రియుడు కానీ పోయాడు అనుకో ఆడిలాగే కనబడుతుంది మేఘంలో. ఒకటి కెడార్లో యేసుప్రభు కనిపించాడు 4 సంవత్సరాల క్రితం ఇసుకలో. మనం ఊహించుకోవచ్చు, మనం బొమ్మల్ని ఊహించుకోవచ్చు, కానీ ఎవడు ఈ జబ్బు మంద కదండి. విదేశాల నుంచి దిగుమతి అయిన జబ్బు అండి ఇదంతా, విదేశాల నుంచి దిగుమతి అయిందండి. నక్షత్ర సూచకలు దీనికి ఏమన్నారు తెలిసిన, మిథున రాశి, కన్య రాశి, వృషభ రాశి, మకర రాశి, చూసారు ఇవన్నీ రాశులు అంటే నక్షత్ర సూచకులు. వీళ్ళు బొమ్మలను చూసి ఈ రాశులను చెప్పి జ్యోతిష్కులు నక్షత్ర సూచకులు మాసచర్య చెప్పేవారు. ఈ నెల నీకు అనుకూలంగా ఉందా లేదా నడుగురిగిపోయినట్టుందా? వార ఫలాలు ఈ మీడియా వాళ్ళ కదా చెప్తారు, ఇవన్నీ ఎవరు చెప్తున్నారు చెప్పండి, మనం మీరే చెప్పండి. తెల్లవారు లేస్తే పేపర్ కానీ చదవకపోతే ఎవరికి దొడ్డుకు రాదండి, అలాంటి అలవాటు వచ్చింది మన వాళ్ళకి. తెల్లవారు లెగ్గాని తెల్లవారు కళ్ళు పని పేపర్ చదువుతాడండి. మా వాడు ఒకడు ఉన్నాడు అట్లాంటి పేపర్ పట్టుకుని దొడ్డులోకి వెళ్ళి కూర్చుంటాడు. మరి కంపురా దరిద్రుడా లోపల, మనం బయటకు వచ్చాను ఎడవరా అంటాను. వారఫలాలు, నెల ఫలాలు, గర్భఫలాలు, వీడికి ఒక ఫలం కాదండి వీడికి, బైబిల్లో ఉంది కదండి. నేను నా సొంతం చెప్తున్నానా? దేవుడు సవాలు చేయమన్నాడండి నన్ను, నాన్న నువ్వు సవాల్ చేయరా, ఒక్కొక్క నీ ముందు నిలబడతరా, గీట అవతల నుండి బొబ్బు అంటది పోతాయి. ఈ మధ్య అది బయట ఏదో శుభవార్తలాగా పత్రికలు పంచుతున్నారండి నా మీద, నకిలీ క్రీస్తు దొంగలళ్ళు. క్రీస్తు సంఘం అని ఒకటి ఉందండి, నకిలీ క్రీస్తు సంఘం.
ఈళ్ళను బొత్తిగా ఈ మీడియా వాళ్ళు ఎలాగ ఎండగట్టాను అలా ఎండగట్టాను తూర్పుగోదావరిలో. ఎందుకంటే ఈ దొరలు డబ్బు డబ్బు ఇచ్చి బాప్తీసాలు ఇవ్వడాలి ఇలా తప్పుడు పనులు అన్నీ చేస్తున్నారంట వాళ్ళు. దొరలు వచ్చేటప్పుడు ఏం చేస్తారంటే డబ్బు ఇచ్చేస్తాడు. ఆ బ్రోకర్స్ ఉంటారు కదండి, బ్రోకర్స్ అంటే బోధకులు. క్రీస్తు సంఘంలో నకిలీ క్రీస్తు సంఘాల్లో దొంగ బోధకులు ఉన్నారండి. మిగిలిన బోధకులు బాధపడకండి. ఈ నకిలీ బోధకులు దొర రాగానే వాడి దగ్గర ఒక 10 లక్షలు 20 లక్షలు తీసుకొని అమాయకులైనటువంటి ప్రాంతాలకు పల్లెలకు వెళ్ళి ఒరే మీకు బాప్తీసానికి ఒక 50 రూపాయలు ఇస్తాను అలా నడుచుకొని అలా చెరువు దగ్గరికి వచ్చాను అంటారండి వీళ్ళు. నకిలీ క్రీస్తు సంఘం వాళ్ళు ఆ దొరల డబ్బుతో వీళ్ళు ఏం చేస్తారంటే ఒక 50 మందినో 60 మందినో చెరువు దగ్గర నడిపించి బాప్తీసం ఇచ్చేసి అలా పక్కన డబ్బులు పంచేస్తుంటారు. సేమ్ ఓట్ల ఎలక్షన్ టైంలో ఓటర్లకు ఎలా డబ్బు పంచుతారో ఈ దొరల సొమ్ముతో వీళ్ళు ఈ నకిలీ సంఘాలు కడుతున్నారండి. వీళ్ళు సంఘాలు విడగొట్టడంలో స్పెషలిస్టులు అండి వీళ్ళు. అంతవరకు ఉన్న క్రైస్తవ దేవుని సంఘాలు ఉంటాయి కదండి, కొత్తగూడెంలో ఉన్నారు దేవుని పిల్లలుగా కూడుకుంటున్నారు. వీళ్ళు అన్ని జనులకు సువార్త చెప్పరండి ఈ నకిలీ క్రీస్తు సంఘం వాళ్ళు. వీళ్ళు అన్ని జనులు క్రీస్తులోకి తీసుకురారు, సంఘాల్లో ఉన్న వారిని విడగొడుతున్నారు వీళ్ళు. అంటే వీళ్ళకి ఒరిజినల్గా బైబుల్ తెలియదండి వీళ్ళకి. కనుక ఇలాంటి వాళ్ళందరికీ బుద్ధి చెబుతుంటే వాళ్ళు తట్టుకోలేక నా మీద సువార్త ప్రకటన చేస్తున్నారు బయట. యేసుప్రభు గురించి చేసిన వాడు కొంచెం పరలోకం వచ్చేది. దీనికి ముఖ్యమైనటువంటి ప్రదేశం అంటే కాకినాడ అండి. కాకినాడలో ఇద్దరు మహాదొంగలు ఉన్నారండి, వాళ్ళకు విస్తారమైన డబ్బు అండి. ఆ డబ్బుతో ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారండి వీళ్ళు. దేవుని పిల్లలారా, మరి ఇలాంటి వాళ్ళు అందరికీ బుద్ధి చెప్పకపోతే మరి ఎవరు చెబుతారు వీళ్ళకి? ఎవరు ఇలా మారుస్తారు? ఇటు నా వాళ్ళని మార్చుకుంటున్నాను, అటు నా వాళ్ళు కాని వారిని మార్చుకుంటున్నాను. దేవుణ్ణన్న ప్రతి వాడికి ఎదురు తిరుగుతున్నాను, న్యాయం కోసం నిలబడమంటున్నాను, పోరాటం చేయమంటున్నాను. క్రీస్తు పూర్వం 700 సంవత్సరాల్లో ఈ దొంగలు, ఈ జ్యోతిష శాస్త్ర దొంగలండి వీళ్ళు. యెషయా 47:13, నీ విస్తారమైన యోచనల వలన నీవు అలసి ఉన్నావు. జ్యోతిష్కులు, నక్షత్ర సూచకులు, మాసచర్య చెప్పువారు నిలబడి నీ మీదికి వచ్చినవి రాకుండా నిన్ను తప్పించి రక్షించుదురేమో ఆలోచించుమో. చూడండి ఎంత బాగుందో. నీ విస్తారమైన యోచనల వలన నీవు అలసి ఉన్నావు. జ్యోతిష్కులు, నక్షత్ర సూచకులు, మాసచర్య చెప్పువారు నిలవబడి నీ మీదికి వచ్చినవి రాకుండా నిన్ను తప్పించి రక్షించుదురేమో ఆలోచించుమని ఎప్పుడన్నాడు తెలుసండి? 2709 సంవత్సరాల క్రితం చెప్పాడు దేవుడు. జ్యోతిష శాస్త్రాన్ని సవారు చేసి రేపేమి సంభవించునో నీకు తెలియద్దు అని దేవుడు అన్నాడంటే నాకు తెలుసు అని నాస్ట్రడామస్ అంటే వాడిని ఏం చేయాలి? దొంగ. దొంగండి వీడు, అబద్ధికుడండి వీడు, మోసగాడండి. భార్య చచ్చిపోయి పిల్లలు వదిలేసి దేశదిమ్మరగా తిరుగుతున్నాడు. ఏమంటారండి నాస్ట్రడామస్ గారు? స్వీయ చరిత్ర తెలుసా మీకు? నాస్ట్రడామస్ స్వీయ చరిత్ర తెలుసా? వాడి పెళ్ళం చచ్చిపోయింది, వాడి పిల్లలు వాడిని వదిలేశారు, వాడికి మతి చలించింది, ఉన్న ఊరును వదిలి ఆ దేశం అంతా తిరగడం ప్రారంభించాడు. ఆ పిచ్చిలో రాసిన మాటలండి ఇవన్నీ. ఆ మాటలు ఆడేదే రాస్తే ఈ WCW స్కూల్ పోవడానికి వాడే చెప్పాడని, ఇది ఒక జ్యోతిష శాస్త్రం అని, వాడొక జ్యోతిష పితామహుడు అని చెప్పటం 2012 యుగాంతం December 21 అని వీళ్ళు ఇంత గట్టిగా ఇలాంటి పనికి మాలిన వారందరినీ చదివి వాళ్ళ మాటలు విని న్యూస్ చూపిస్తున్నారండి. నిజంగా ఈ న్యూస్ మీడియా వాళ్ళనండి జనాన్ని పాడు చేస్తున్నారు. నిజంగా చెప్తున్నాను, వాళ్ళే పాడు చేస్తున్నారు. రాజశేఖర రెడ్డి చనిపోయారండి, మనందరికీ చాలా విచారకరమైన సంగతి అండి. నేను కాదన్నా, రాజీవ్ గాంధీ చచ్చిపోయారు ఇంతకుముందు మీకు తెలుసు కదండి. రాజీవ్ గాంధీ గారు చచ్చిపోయారా? చచ్చిపోయినప్పుడు ఎంతమంది చచ్చిపోయారు ఆంధ్రాలో చెప్పండి? ఇండియాలో ఎంతమంది చచ్చిపోయారు చెప్పండి? ఎవరో ఇద్దరు ముగ్గురు అంతే కదండి, ఎక్కడో చనిపోయారు. అప్పటికి మీడియా రాలేదండి. శ్రీ పెరంబదూరులో జరిగినటువంటి రాజీవ్ గాంధీ సంభవించినటువంటి ప్రమాదం అది విన్న తర్వాత దేశం అంతా న్యూస్ వచ్చింది చనిపోయారని. ఎంత పెద్ద ఎక్స్పోజ్ చేయలేదండి వాడు, ఎంత పెద్ద న్యూసెన్స్ క్రియేట్ చేయలేదండి ఆ మీడియా, ఆ రోజున్న మీడియా. ఏమండి మరి మొన్న రాజశేఖర రెడ్డి చనిపోయే నాటికి నిజంగా అది యాక్సిడెంట్ అయింది, అక్కడ ఆయన చనిపోయారు, మనం అంతా బాధలో ఉన్నాం,
ఇకపోతే ఇదిగో నేను అరణ్యంలో ఉన్నాను, ఇదిగో నేను ముందుగా అక్కడ టీవీ నైన్ అక్కడికి వెళ్ళింది, లేదు టీవీ నైన్ కడుపు నేను వెళ్ళాను, టీవీ ఫైవ్ అని ఆడు చెప్పుకోవటం, వీడియో చెప్పుకోవటం, ఇలాగా భయంకర పరిస్థితులను జరుగుతున్నటువంటి ఆ రోజు అక్కడ నెలకొన్నటువంటి పరిస్థితులన్నీ చూపించి ఊరెక్కించి ఆడలెక్కించి 500 మందికి పైగా చచ్చిపోయేటట్టు చేశారండి మీడియా వాళ్ళు. కావండి రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఎంతమంది చచ్చిపోయారు అనుకున్నారు ఈ రాష్ట్రంలో? కొన్ని 100 మంది చచ్చిపోయారండి. అంతమంది చచ్చిపోవడానికి కారణం ఈ మీడియా కాదంటారా? కొలైడర్ నాశనం అవుతుందని చెప్పి, కొలైడర్ వల్ల ప్రపంచం నాశనం అయిపోతుందని చెప్పి అనేక మందిని చంపేసిన వాళ్ళు వీళ్ళే. రాజశేఖర రెడ్డి గారు మరణించినటువంటి వార్త ఎక్స్క్లూసివ్ టైప్లో భయంకరంగా వాళ్ళకు చూపించి అనేక మంది గుండెలు ఆగిపోయినట్టు చేసిన వాళ్ళు వీళ్ళే. మీరు ఆలోచించండిరా, వాళ్ళు దేవుని జోలికి వస్తున్నారు, బైబిల్ జోలికి వచ్చారు వాళ్ళు. లేకపోతే వాళ్ళ ఊసుకు నేను వెళ్ళను, వాళ్ళ జోలికి నేను వెళ్ళను. బైబిల్ జోలికి వచ్చి 2012 యుగాంతం డిసెంబర్ 21 బైబిల్ కూడా చెప్పిందని అందులో పెట్టారండి క్లిప్పింగ్లో. బుక్ ఆఫ్ రెవల్యూషన్ చూపించి ఎవడండి చెప్పాడు బైబిల్లో ఉందని? అందుకే దేవుడు ఛాలెంజ్ చేశాడండి. నీ విస్తారమైన యోచన వల్ల నీ వలసి ఉన్నావు. జ్యోతిష్కులు, నక్షత్ర సూచకులు, మాసచర్య చెప్పువారు నిలబడి నీ మీదికి వచ్చునవి రాకుండా నిన్ను తప్పించి రక్షించుదు రేమో ఆలోచించుమో. కావండి 11-12 వచనాలు చూడండి. అదే అధ్యాయంలో 11-12 వచనాలు చూడండి. కీడు నీ మీదికి వచ్చును, నీవు మంత్రించి దానిని పోగొట్టజాలవు. దేవుని మాటలండి, ఎంత అద్భుతంగా ఉన్నాయో చూడండి. కీడు నీ మీదికి వచ్చును, ఒకవేళ నిజంగా నేనే పంపిస్తే నీవు మంత్రించి దానిని పోగొట్టజాలవు. ఆ కీడు నీ మీద పడును, దాని నివారించుటకై నీవు ప్రాయశ్చిత్తము చేయజాలవు. ఏమంటారండి, నీకు పలానప్పుడు ప్రమాదం ఉంది, ఆ ప్రమాదం నుంచి నిన్ను తప్పించాలంటే శాంతి చెయ్యాలా? శాంత ఎవరికే? ఆ కష్టాల్లో పోవాలంటే ఇతను కాపాడడానికి ఈడేదో శాంతి చేస్తాడట. శాంతి చేస్తే ఎంత దారుణం అండి. నిజంగా దేవుడు ఎన్ని సంగతులు రాయించాడండి మహాజ్ఞాన గ్రంథంలో. ఈ గ్రంథంలో ఉన్న ఈ వాక్యాలు మొదటి నుండి ప్రపంచానికి మనం వివరిస్తే అసలు జ్యోతిష విశ్వవిద్యాలయాలు అమెరికాలో ఉండేవా, యూరప్లో ఉండేవా, ఆస్ట్రేలియాలో ఉండేవా, ఈరోజు మన ఇండియాలో కలకత్తాలో ఉండేదా చెప్పండి? లేరండి. బైబిల్ని ఎంత ఖచ్చితంగా బోధించగలిగిన మహానాయకులు పుట్టకపోవటం వల్లేనండి ఈ భయంకర పరిణామాలు ప్రపంచానికి సంభవించాయి. మనుష్యుని మనుగడే దెబ్బతినడం ఆరంభమైందండి. తర్వాత ఏమన్నాడు, నీవు గ్రహింపకుండా నాశనము నీ మీదకి అకస్మాత్తుగా వచ్చును. నీ బాల్యము నుండి నీవు ప్రయాసపడి అభ్యసించిన నీ కర్ణ పిశాచి తంత్రములను, నీ విస్తారమైన శకునములను చూపుటకు నిలువు. ఒకవేళ అవి నీకు ప్రయోజనకరములగునేమో, వాటితో ఒకవేళ ఈ మనుష్యులను బెదిరింతువేమో. ఎంత బాగా రాసేటండి నిజంగా ఈ మోసగాళ్ల చరిత్ర, ఎంత బాగా రాసేటండి. దేవుని పిల్లలారా, నిజంగా మనం ఎంత అదృష్టవంతులు అండి. నిజంగా ఎంత గొప్ప పుస్తకాన్ని మనం కలిగి ఉన్నామని నిజంగా మనం గర్వపడాలండి. చూడండి ఈరోజు సమాజంలో, ఈ విశ్వవిద్యాలయాల్లో, ఈ పాఠశాలల్లో ఏమి నేర్పిస్తున్నారు చెప్పండి? పనికొచ్చే ఏవైనా నేర్పిస్తున్నారా? మీరు ఆలోచించండి, కేజీలు బరువు. ఏమండి చాకల వాళ్ళ దగ్గర ఉన్న గాడిదల మీద మురుకుగుడ్డ మూటలు వేసినట్టుగా పుస్తకాలు కేజీలు వరువు, పిల్లలకు వంగిపోయి వెన్నుముకు వంగిపోతుందండి. ఈ బస్తాల్లాంటి పుస్తకాలండి ఏమొస్తుందండి? వాటిని నేర్చుకున్నారు ఈరోజు మనకంటే ముందర తరాల వాళ్ళు నేర్చుకున్నారండి. నేర్చుకుని ఏం చేశారండి? ఏం బాగుపడ్డారండి? ఒక మాట చెప్తానండి, ఏమండి మనం పంట పండించుకుంటాం, పంట పొలంలో మన ఆవుని గేదెను మేపుతాం, మేపేటప్పుడు గట్టు మీద ఉన్న గడ్డి తినాలండి. అవునా? మీకు తెలుసు కదా గట్టు మీద ఉన్న గడ్డి పక్కకు దొక్కకూడదు, ఎందుకంటే వరి ఉంటుంది, పెసర్ ఉంటుంది, మీరుశనగ ఉంటుంది, ఏమండి సన్ఫ్లవర్ చెడు మొక్కలు ఉండొచ్చు, కానీ ఆ మధ్యలో గడ్డి తినాలది. తర్వాత నువ్వు కోసుకునే పంట ధాన్యం నీకు, గడ్డి దానికి, ఆ ధాన్యం మిల్లాడించిన తర్వాత తౌడు చుట్టూ దానికి, బియ్యం నీకు, ఆ బియ్యం కడిగిన తర్వాత వచ్చే కడుగు దానికి, అన్నం నీకు, అన్నం వండుకునేటప్పుడు వార్చిన గంజి దానికి,
పువ్వుల్లాంటి మెతుకులు నీకు, కానీ దాని నుండి మీకు ఏం కావాలండి? స్వచ్ఛమైన సంపూర్ణ ఆహారమైన తెల్లటి పాలు కావాలి. పిండుకుంటావా? పిండుకుంటావు, పిండుకుంటావు, కానీ అది ఎప్పుడైనా నా యజమాని మంచివన్నీ తినేశాడు, తనకు పనికిరానివన్నీ నా మొహాన్న పడేశాడు అనుకొని గొడ్ల చావిడిలో ఆత్మహత్య చేసుకుంటుందా? చేసుకుంటుందా అండి? చేసుకో, లేకపోతే మనం న్యూస్ మీడియాలో రాసేస్తారు, ఆవు ఆత్మహత్య. ఇలాంటి పనికిరానివన్నీ రాయడానికి ఇల్లే కదండి ముందు వచ్చేవాళ్ళు. ఆవు ఆత్మహత్య చేసుకోదండి. మరి గొర్రెపిల్ల ఆత్మహత్య చేసుకోదండి. చేపలు ఆత్మహత్య, కోడి పిల్ల కోడి ఆత్మహత్య చేసుకుంటుందా? చేసుకోదండి. పోని మన గేటు దగ్గర మన మాంసం చీకి 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 కొరక లేక ఆ దుమ్ము పడేస్తావు దాని ముఖాన్ని, దాన్ని కొరికి కొరికి కొరి దాని తంటాలు ఎదుటి పడుతుంది. మన గేటు దగ్గరే మన వాకిల్లోనే అది ఇప్పుడు పడి ఉంటుంది. ఎప్పుడైనా మనకు సంబంధించిన వారు అపరిచితులైన వ్యక్తులు మన గేటు దగ్గర కానీ మన రోడ్డు మీద కానీ కనబడగానే బౌ అంటది. ఎప్పుడైనా మీ వాకిట్లో ఆత్మహత్య చేసుకుందా అది? ఈడేట్రా మాంసం అంతా తినేశాడు, దుమ్ము నమహన్న పడేశాడు, ఇది కొరకలాగా నా పళ్ళు నొప్పి పెడుతున్నా అనుకుందా? నా పరువు ప్రతిష్టలు తీసేసింది ఇది, ఈ తీసేసాడు యజమాని. పైగా నేను బయటికి వెళ్ళకుండా నా ఒక బెల్టు దానికి ఒక ఇనప చైను నేను హాయిగా తిరగకుండా నన్ను నా మూల కట్టి పడేశాడు అనుకుంటుందా? చచ్చిపోద్దా దేవుని పిల్లారా. మృగాలలో పక్షులలో సకల కోటి జీవరాశులలో జరగని ఆత్మహత్యలు కానీ మానవ సమాజంలో ఎందుకు జరుగుతున్నాయో ఈ మీడియా వాడైనా చెప్తున్నారండి. ఎందరో నాయకుల గురించి ఆత్మహత్యలు చేసుకున్న వారిని చూసాం. ఆఫ్టర్ ఆల్ ముఖాలకు రంగులు పూసుకుని కోట్ల రూపాయలు వసూళ్లుగా దండుకుంటున్న సినిమా యాక్టర్ల గురించి ఆత్మహత్యలు చేసుకున్న వారిని చూసాం. ఏమండి మన రాజమండ్రిలో మన సునీల్ బాబు చెప్పాడు, న్యూస్ మీరు వినే ఉంటారు, ఈ పాటలో మీరు న్యూస్ చూద్దరు కానీ ఆ కుర్రోడి కాళ్ళు తాడుగా టీడుస్తుంటారు. ఏమండి వాళ్ళు తెల్లవారి పాల ప్యాకెట్లు తీసుకొచ్చాడు, ఆ పిల్లను ప్రేమించాడు, ఆ ఇంట్లో ఉన్న పిల్లని ప్రేమించగానే ఏం చేశాడంటే ముందు పాల ప్యాకెట్లు తీసుకొచ్చి ముందు తల్లిదండ్రులు ఇద్దరిని చంపేశాడు, కత్తితో పొడిచేశాడు కసాకసామని. ఎప్పుడైతే పొడిచేశాడో మొత్తం రక్తం కారుకుని వాళ్ళు అలాగ ఉన్నారండి. చుట్టూ ప్రజలందరూ వీడిని కట్టేశారండి, కట్టేసి కాళ్ళు చేతులు కట్టేశారండి వీడిని. ఇక పోతుకు వచ్చేసారండి మీడియా వాళ్ళు. మీడియా వాళ్ళు అందరు వచ్చి రక్తం కారిపోయి నానా బాధలు అలా పడుతుంటే ఏమన్నారు నాయన? నోట్లో మైకెట్టి వీళ్ళందరూ మిమ్మల్ని ఎవరు పొడిచారు, ఎలా పొడిచారు, ఎందుకు పొడిచారు? అయితే స్పందన, మీ స్పందన ఎలాగుంది దీని మీద మీ మనసు? ఓరే నాయన నీకు ఒక దండం రాని యమా బాబు ఒక దండం, మాకు ఫస్ట్ ఎయిడ్ చేయించండి రా, ముందు అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకెళ్ళండి. ఏమండి ముందు పోలీసులకు చెప్పండి మీ స్పందన ఎలాగుంది? సచ్చిపూరుడు స్పందన ఏముంటుంది? చచ్చిపోవడానికి రెడీగా ఉన్నాడు మీ స్పందన. ఇలా అలవాటు అయిపోయిందండి. చూసారా కొంతమందికి బూతులాడటం అలవాటు, కొంతమందికి వాడుక పదాలు మాట్లాడటం అలవాటు, న్యూస్ మీడియా వాడికి ఇదొక అలవాటు. మీ స్పందన ఎలా ఉంది? నా స్పందన నీ ముఖం తగలట్ట, పేగులన్నీ బయటకు వచ్చి రక్తం అంతా బయటకు వచ్చి చూస్తుంటే మమ్మల్ని హాస్పిటల్కి తీసుకెళ్ళకుండా. సరే రియల్ స్టోరీ అండి రాజమండ్రి. లాస్ట్ మంత్ ఎవరండి చచ్చిపోయారు? ఇద్దరు చచ్చిపోయారు ఇలా ఈ న్యూస్ వల్లే చచ్చిపోయాడు, అడగటం వల్లే చచ్చిపోయాడు. కాపాడాలా వద్దా? ముందు కాపాడాలి వాళ్ళని. కాపాడిన తర్వాత ఆడ ఆలోచించండి. కవరేజ్ అనేది తర్వాత చెయ్యు. ఏంటి అలాగే లైవ్ ఎక్స్క్లూజివ్ అనేది ఉన్నది ఉన్నట్టుగా ఇప్పుడు చూపించేస్తాను, ముందు నువ్వే వచ్చేసావు ఇక్కడికి చూపించడానికి. అలాగే వచ్చే కదా బొంబాయిలో ఉన్న వాళ్ళందరూ మా వాళ్ళని చంపేశారు, మంచి సోల్జర్స్ని చంపేశారు అలా చూపించే ప్రతి కెమెరా అక్కడికి వెళ్ళటం వల్ల. దేవుని పిల్లలారా, ఇలా హత్యలు ఆత్మహత్యలు జరగటానికి ఇంత ఘోరాతి ఘోరంగా సమాజం దెబ్బతింటున్నప్పుడు ఈ ఆత్మహత్యల ఆంతర్యం ఏంటో చెప్పిందా ఈ సమాజం? ఈ హత్యల ఆంతర్యం ఏంటో చెప్పిందా ఈ బెటర్ సొసైటీ? భవిష్యత్తు చెప్తావా? ప్రపంచం నాశనం అయిపోద్దని చెప్తావా? ఇదే నువ్వు చెప్పేది. ఎవడో ఒక దగల్బాజీ మాట విని, ఎవడో ఒక అబద్ధికుడు జ్యోతిష్యుడు చెప్పిన మాటలు విని, ఒక పిచ్చివాడు దేశదంబరగా తిరుగుతున్నవాడు మాటలు విని 2012 యుగాంతమా అది డిసెంబర్ 21 ఎవడ చెప్పాడు నీకు ఇది?
వ్యర్థముగా భూమి మీద గడుపుకొను మనుషులు తమ బ్రతుకునందు ఏది వారికి క్షేమకరమైనదో ఎవరికి తెలియను. ఇవి నిజంగా పాఠాలు చెప్తే ఎంత బాగుంటుందండి. చిన్నప్పటి నుంచి బడుల్లో ఈ ఘోరాలు, ఈ నేరాలు, ఈ ఉగ్రవాదాలు, ఈ ఫ్యాక్షనిజాలు ఏమండి, ఈ హత్యలు, ఈ ఆత్మహత్యలు, ఈ దోపిడీలు, ఈ దొంగతనాలు సమాజాన్ని కలిచివేస్తున్నప్పుడు మీడియాలు ఏది మంచిదో సమాజానికి చెప్పకుండా మహాజ్ఞాని దేవాదిదేవుని కుమారుడైన యేసు స్వామి జీవితానికి, మాటలకు కళంకాన్ని తెచ్చి సందర్భాలు సినిమాలుగానో, న్యూస్గానో, వార్తలుగానో ప్రజలకు చూపించి దేవునికి దూరం చేస్తున్న వీరికి ఏ శిక్ష వెయ్యాలో దేవుడు అతనికి తెలుసండి. అందుకే రాస్తున్నాడు ఆయన ఆవేదన. క్రీస్తు పూర్వం 900 సంవత్సరాల కాలంలో ఉన్న సొలొమోను చేత ఈ మహాజ్ఞానాన్ని దేవుడు రాయించాడండి. నేటికి 2909 సంవత్సరాల క్రితం మహాజ్ఞాన గ్రంథమైన బైబిలులో ఈ ప్రసంగి 6:12 నీడవలే తమ దినములన్నీ వ్యర్థముగా గడుపుకొను మనుష్యులు బ్రతుకునందు ఏది వారికి క్షేమకరమైనదో ఎవరికి తెలియను, వారు పోయిన తరువాత ఏమి సంభవించునో వారితో ఎవరు చెప్పగలరు. దేవుని ఆవేదన అండి ఇది. తన పిల్లల కొరకు దేవుని కడుపులో ఉన్న ఆవేదన అండి ఇది. తన పిల్లలకు ఎన్నో తెలియాలని 66 పుస్తకాలలో మహాజ్ఞానాన్ని వ్రాయించి పెడితే వాటిని నేర్చుకోలేని నిర్వీర్యమైన దేవుని నమ్ముతున్నామని చెప్పుకున్న వారే లోకాన్ని ఆశించి డబ్బు కోసమో, పేర్ల కోసమో, బ్రతుకుల కోసమో బ్రతికితే 250 కోట్ల మంది క్రైస్తవులు ప్రపంచ జనాభాలో బైబిల్ ఎరుగక ఊరుకుండిపోతే మిగిలిన 400 కోట్ల మంది 420 కోట్ల మంది ఇతరులు క్రైస్తవులు కాని వారు ఏమైపోతారు. వాడు బ్రతుకున్నప్పుడు చెప్పాలిగా, మీకు చెప్పాలిగా, ఏమండి నేను ఇంతసేపు చెబుతున్నది, నాకు మీడియా వాళ్ళకి, నాకు వ్యక్తిగతంగా ఎలాంటి విరోధాలు లేవండి. ఒకవేళ ఎవరికైనా మేము తప్పు దిద్దుతుంటే వాళ్ళకి మాకు ఏ విధమైనటువంటి శత్రుత్వాలు, గొడవలు లేవండి. కేవలము దేవుని జ్ఞానానుసారంగా దేవుని సంకల్పాన్ని బట్టి పుట్టిన మీరంతా దేవుని మాటలు విని బ్రతుకులో బ్రతకాలని ఆయన మన కొరకు వ్రాయించిన మాటలు మీకు చెబుతున్నామే తప్ప ధనం కోసం, ఆధిపత్యం కోసం, మీ ఓట్ల కోసం, మీరిచ్చే దేనికోసమో మేము ఇక్కడికి రాలేదండి. బంద్ జరుగుతుంది, పరిస్థితులు ఎలా ఉంటాయో మీరు వెళ్ళటం అంత మంచిది కాదన్నా మేము బయలుదేరి వచ్చామండి మీకోసమే. రేపు హైదరాబాద్ వెళ్ళాలండి. ఈరోజు న్యూస్ చూస్తున్నారు కదా, హైదరాబాద్ అంతా అల్లకల్లోలంగా ఉంది. ఆయన వెళతానండి, వెళ్ళాలి. దేవుని మాటలు వాళ్ళకి చెప్పాలి. కొట్టుకుంటున్నారు, చంపుకుంటున్నారు, కాల్చుకుంటున్నారు, అద్దాలు పగలగొడుతున్నారు, బస్సులు కాలుస్తున్నారు, అదంతా మనదే కదా ఆస్తంతా. కనుక వెళ్ళాలి మనం. మన సోదరులు వాళ్ళంతా సాక్షాత్తు మన దేవునికి పిల్లలు. వాళ్ళు వాళ్ళెవరో పరాయి వాళ్ళు కాదు, మన సోదర సోదరిమణులు. అందుకే దేవుడు ఎంత ఆవేదనతో చెప్తున్నాడు చూడండి, నీడవలే తమ దినములన్నీ వ్యర్థముగా గడుపుకొని మనుషులు బ్రతుకునందు ఏది వారికి క్షేమకరమైనదో ఎవరికి తెలియను, వారు పోయిన తరువాత ఏమి సంభవించునో వారితో ఎవరు చెప్పగలరు. 9:12 చూడండి, ముగిస్తాను. 9:12 చూడండి, ప్రసంగి 9:12 తమ కాలము ఎప్పుడు వచ్చును, నరులు ఎరుగరు, చేపలు బాధకరమైన వలయందు చిక్కబడునట్లు, పిట్టలు వలలో పట్టబడునట్లు, అశుభకాలమందు హఠాత్తుగా తమకు చేటు కలుగునట్లు వారు చిక్కబడుదురు. హఠాత్తుగా చిక్కబడుదురు. ఇలాంటి భయంకరమైన ప్రమాదాలు మన ఇంటి వాకిట, మన అడుగుకు ముందే ఉన్నప్పుడు
వాళ్ళ నా భయంకర పరిస్థితుల నుండి కాపాడేదెవరు? ఆలోచించండి, క్రైస్తవులు, బైబిల్ చేత పట్టిన వాళ్ళు, దేవుని పిల్లలని పిలవబడుతున్న వాళ్ళు, దేవుని కొరకు బ్రతుకుతున్నామనుకునేవాళ్ళు, ప్రపంచమంతా ఆచ్యలు, ఆత్మహత్యలు, అల్లర్లు, గొడవలు, దోపిడీలు, దొంగతనాలు, నేరాలు, ఎన్నెన్నో ఘోరమైన ఘోరాలు జరుగుతున్నప్పుడు క్రైస్తవ్యమా ఎలా నిద్రపోతున్నావు నువ్వు? ఈ బెటర్ సొసైటీ అని చెప్పుకునే ఈ మీడియా వాళ్ళు కోట్ల రూపాయల సంపాదన కొరకు ప్రాకులాడుతున్నారు. సమాజాన్ని మంచి మార్గాన, యువతను మంచి మార్గాన నడిపించవలసిన ఫిల్మ్ ఇండస్ట్రీ అని చెప్పుకున్న ఆ మీడియా, సినీ మీడియా తప్పులు ఎలా చేయాలా, దొంగతనాలు ఎలా చెయ్యాలా, సినిమా పక్కీలో చేయాలని ఇప్పుడేగా మీకు ఈ న్యూస్ చదివి వినిపించాను. దేవుని పిల్లలారా, కొత్తగూడెంలో ఉన్న దేవుని సంఘం అని పిలువబడుతున్న దేవుని పిల్లలారా, మీ అందరినీ ప్రాధేయపడుతున్నాను. ఆలోచించరా, ఈ కొత్తగూడెం కోసం ఆలోచించరా, ఈ ఖమ్మం గురించి ఆలోచించరా, మన రాష్ట్రం గురించి ఆలోచించరా, మన దేశం గురించి ఆలోచించరా. ఆలోచించాలి. ఇటు పోతుంది ఇది, నరజాతి విధ్వంసం ఆరంభమైంది, నరులు అన్యాయంగా బలైపోతున్నారు, వాళ్ళని బాగు చేయాలి. బాగు చేయాలంటే నీవు నడుం కట్టాలి. బాగు చేయాలి అంటే ఈ కత్తిని, ఈ వీర ఖడ్గాన్ని, ఈ దేవుని వాక్యాన్ని నువ్వు చేత పట్టాలి. మళ్ళా చదువుతానమాట, నీడవలి తమ కాలము ఎప్పుడు వచ్చునో నరులెరుగరు, చేపలు బాధకరమైన వలలు వలయందు చెక్కబడినట్లు, పిట్టలు వలలో పట్టబడినట్లు, అశుభకాలమందు హఠాత్తుగా తమకు చేటు కలుగునట్లు వారు చెక్కబడుదురు. యశగ్రంథము 41:22-23 మిమ్మల్ని ఏమనమంటున్నాడు చూడండి దేవుడు. యశగ్రంథము 41:22-23 మిమ్మల్ని ఏమనమంటున్నాడు దేవుడు చూడండి. జరుగబోవు వాటిని విషదపరచి మా ఎదుట తెలియ చెప్పుడు అని అడగండి ఈ జ్యోతిష్య పండితుల్ని. సమాజంలో జరుగుతున్న ఈ దురాగతాలను ఆపడానికి ఏమైనా ఉందేమో. జరగబోవు వాటిని విషదపరచి మా ఎదుట తెలియ చెప్పుడి, లేని ఎడల రాగల వాటిని మాకు తెలియ చెప్పుడి, ఇక మీదట రాబోవు సంగతులు తెలియ చెప్పుడి, అప్పుడు మీరు శాస్త్రవేత్తలు, దేవుళ్ళని ఒప్పుకుందాము అనమన్నాడు. అందుకేనండి ఆ మాట అన్నాడు కనుకనేనండి ఈ సవాలు చేశామండి. ఎందుకర్రా ప్రపంచాన్ని భయపెడుతున్నారు? ఎందుకర్రా అమాయక జనానికి భయాభ్రాంతులకు గురి చేస్తున్నారు? ఎవరి గుండె అయినా బలహీనంగా ఉంటే ఆగిపోతే ఆ నేరం ఎవరి మీద? మీది కాదా? మీది కాదా? 44:24 చూడండి ఇంకెంత మంచి మాట మాట రాశాడు ఆయన. యశగ్రంథము 44:25 చూడండి దేవుని పిల్లలారా, నేనే ప్రగల్భములు ప్రవచనములను వ్యర్థము చేయువాడనంటున్నాడు నీ తండ్రి. నీ వెనుక నిలబడి, నువ్వు నిలబడు నాయన, నీ వెనుక నిలబడి నేనేం చేస్తానో తెలుసా? నేనే ప్రగల్భుల ప్రవచనములను వ్యర్థము చేయువాడను, సోదెగాండ్లను వెర్రివాండ్లగా చేయువాడను, లోక జ్ఞానులను వెనుకకు త్రిప్పి వారి విద్యను అవిద్యగా చేయువాడను. నేనే నీ తండ్రి రాత్రి మీతో చెప్పమన్న మాట. ఈరోజు ఈ పీడి సుందరరావు ఈ యాగం చేయటానికి కారణం ఈ మాటలేనండి. ఊపిరి పోసాయి నాకు ఈ మాటలే. నేనే ప్రగల్భుల ప్రవచనములను వ్యర్థము చేయువాడను, సోదెగాండ్లను వెర్రి వండ్లగా చేయువాడను. నేనే లోక జ్ఞానులను, శాస్త్రవేత్తలను, మేధావి వర్గాన్ని, లోక జ్ఞానులను వెనుకకు త్రిప్పి. డిసెంబర్ 21 నాశనాన్ని చెప్పాడా 2012? లోక జ్ఞానులను వెనుకకు తిప్పి వారి విద్యను అవిద్యగా చేయువాడను. నీకెందుకురా విద్య? అనవసరం, అన్నిటి చేస్తాను. అలాగే ఈరోజు మా ద్వారా, బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ ద్వారా, ఈ విశ్వవిద్యాలయం ద్వారా
ప్రభగ ప్రగల్భాలని కడ్డుకట్టలు కడుతున్నాడు, జ్ఞానులను వెర్రివారినిగా వెనక్కు తిప్పుతున్నాడు. అందుకేనండి ఏ మీడియా వాడు కానీ, ఏ జ్ఞాని కాని, ఏ జ్యోతిష పండితుడు కాని ఇక్కడ ఎక్కడ మరెక్కడ ఆరిన నేల మీద ఏ ఒక్కడైనా మా ముందు ఇంతవరకు నిలవబడలేదని సగర్వంగా చెప్పుకుంటున్నాం. చివరి మాట యిర్మీయా గ్రంథం 10వ అధ్యాయము 2వ వచనం చూద్దామండి. యిర్మీయా గ్రంథము 10వ అధ్యాయము 2వ వచనము వారి ఆచారములను అభ్యసింపకుడి, ఆకాశమందు అగుపడే చిహ్నాలకు జయ జనమును భయపడుదురు. అయితే మీరు మాత్రం వాటికి భయపడకండి. ప్రళయాలు జరుగుతున్నా, గ్లోబల్ వార్మింగ్ అని అంటున్నా, డూమ్స్ డే అని అంటున్నా, సునామీలు భూమి మీదకి వస్తున్నా, భయంకరమైన పెనుతుఫానులు ప్రపంచ దేశాలను అతాకుతలం చేస్తున్నా, కనబడే వాటికి మీరు భయపడకండి అన్నాడు దేవుడు. కారణం డిసెంబర్ 21న ప్రపంచ ప్రళయం జరగదు. అది జరగాలంటే నా చేతిలో ఉంది. దేవుని పిల్లలారా, రేపు చివరి రోజు, ముగింపు మాటలు విందాం. కళ్ళు మూసుకోండి. టైం అయింది వెళుతురు కానీ, ప్రేమ కలిగిన మా తండ్రి, ఇదిగో మీరు ప్రేమించిన మీ ప్రియమైన పిల్లలు, మీ చల్లనైన మాటలు చివరి వరకు కూర్చొని విన్నారు. ఈ మంచు, ఈ చలిలో విన్న వాక్యం నిష్ప్రయోజనము కాకుండా ఎన్నో వేల లక్షల రూపాయల ఖర్చుతో సాగించిన ఈ చక్కటి మహోన్నతమైన కార్యక్రమం వేల మంది ప్రజలకు ఆశీర్వాదకరంగా మలచండి. కూడి ఉన్న నీ పిల్లలు ఎన్నో కిలోమీటర్ల దూరం నుంచి చలిలో ఈ చీకటిలో తమ ఇళ్లను విడిచి వచ్చారు. ప్రయాణమంతా తోడుగా మీరుండి నడిపించి క్షేమముగా వారి గృహాలకు చేర్చి ఈ రాత్రి విన్న మాటలు జ్ఞాపకముగా వాళ్ళ మనస్సులో భద్రపరుచుకొని సభ్య సమాజాన్ని కాపాడటానికి, చైతన్య పదవులో నడిపించటానికి ప్రతి ఒక్కరూ మీ కొరకు ముందుకు సాగి మీ ఇష్టాన్ని భూమి మీద నెరవేర్చాలని, వారిని ఆయత్తపరచమని వేడుకుంటూ మా ప్రభువు మా రక్షకుడైన యేసువారి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైండి నడిపించునుగాక. ఆమేన్.